మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి వందనములు. దేవునికి స్తోత్రములు. యుగ యుగములందు ఉండే దేవుడు, జీవము కలిగిన దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. తమ దేవునిరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన రక్షకుడైన యేసయ్య ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కొరకు ఎదురు చూసేవారికి నూతన బలము అనుగ్రహించి వారికి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురునట్లు చేసి వారు అలయక పరుగెత్తటానికి సొమ్మసిల్లక నడిచిపోవటానికి బలము అనుగ్రహించే దేవుడు మన గొప్ప దేవుడు. 46వ కీర్తన 10వ వచనము చూచినట్లయితే, సైన్యములకు అధిపతియగు దేవుడు, మహోన్నతుడు, మహత్యము కలవాడు, అద్భుతములు చేయు దేవుడు. ఆయన మనకు ఆశ్రయమును కేడెమును సహాయమునై ఉన్నారు. ఆయన దేవుడని, ఆయన ఉన్నవాడు అనువాడని తెలుసుకుని ఊరక నిలబడి ఆయన చేసే గొప్ప కార్యములు చూడాలి. తమ దేవునిరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. మోషే ఇశ్రాయేలీల పట్ల ఆసక్తి కలిగి వారి రక్షణార్థమై ఫరో గృహములో ఉన్నప్పుడు తన బలము మీద ఆధారపడి ఓడిపోయాడు. కాని 40 సంవత్సరములు అరణ్యములో గొర్రెల కాపరిగా ఉండి దైవ దర్శనమును పొందిన తరువాత దేవునిని తెలుసుకుని ఫరో ఎదుట దేవుని పక్షమున 10 అద్భుత కార్యములు చేయటము ద్వారా దేవుని బలమును పొందుకుని, తరువాత ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రమును దేవుని దయ వలన 2 పాయలుగా చేసి చరిత్రలో చెరిగిపోని గొప్ప కార్యాన్ని చేశారు. మన దేవుడు మహోన్నతుడని, అన్యజనుల ఎదుట అన్య రాజ్యముల ఎదుట దేవుణ్ణి మహిమపరిచారు. షడ్రక్ మెషక్ అభిజ్ఞగోలు దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో చూచినట్లయితే, విగ్రహానికి వారు నమస్కరించలేదని వారిని అగ్నిలో వేయ ప్రయత్నము చేసినప్పుడు దేవునిని ఎరుగిన షడ్రక్ మెషక్ అభిజ్ఞగో, మేము సేవించుచున్న దేవుడు అగ్నిగుండము నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా విగ్రహానికి నమస్కరించం అని పలికారు. తుదకు వారిని అగ్నిగుండములో వేసిన వారు చనిపోలేదు. కాని దేవుని ఎరిగిన షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలు గొప్ప కార్యములు చేశారు. రాజుతో సహా అందరూ వీరి దేవుడే దేవుడని యేసయ్యను మహిమపరిచారు. మనము కూడా యేసయ్య యొక్క బలము తెలుసుకుంటే, మన ముందు ఎలాంటి అగ్నిగుండము లాంటి శ్రమలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా దేవుడు మనకు తోడై ఉండి మనలను రక్షించి కాపాడే దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కరే. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 1 నుండి 6వ వచనమును మనము చూచినట్లయితే, సముద్ర ప్రయాణములో ప్రమాదము నుండి తప్పించుకొనిన పౌలు మరియు ఇతరులు ఒక అనాగరిక గ్రామమునకు చేరగా గ్రామస్థులు వీరిని మంచి మర్యాదలు చేసిన పిదప వీరు చలి కాచుకొనుచుండగా ఆ పుల్లలలో నుండి పాము వచ్చి పౌలు చేతిని పట్టుకుని వ్రేలాడుచుండెను. అక్కడ ఉన్న వారందరూ పౌలును శాపగ్రస్తుడు అని నిందించారు. కాని పాము కాటు వలన పౌలుగారికి ఏ అపాయము జరగకుండుట వారు చూచి ఈయన ఒక దేవత అని గణపరిచారు. పౌలు దేవుని నెరిగిన వారు కనుక ఆ ప్రాంతములో గొప్ప కార్యములు చేశారు. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మనము దేవుణ్ణి ఎరిగితే మన ద్వారా గొప్ప కార్యములు చేస్తారు గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మోషే దేవుణ్ణి ఎరిగి బలమును పొంది గొప్ప కార్యములు చేశారు. షడ్రక్ మెషక్ అభిజ్ఞగో దేవుణ్ణి ఎరిగి గొప్ప కార్యములు చేశారు. పౌలు దేవుణ్ణి ఎరిగి గొప్ప కార్యములు చేశారు. దైవ జనాంగమా,
మనము కూడా యేసయ్య యందు విశ్వాసముంచి యేసయ్యను తెలుసుకొనిన ఎడల యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనమును చూచినట్లయితే యేసు ప్రభువు చేసిన గొప్ప కార్యములు మనము చేస్తాము. ప్రేమగల దేవుడు చేసిన వాగ్దానము వాటికంటే యేసయ్య చేసిన గొప్ప కార్యముల కంటే గొప్ప కార్యములు చేసే శక్తిని మీరు పొందుకుంటారు. యేసయ్యను తెలుసుకుని గొప్ప కార్యములు చేసుకునే భాగ్యాన్ని మనము పొందుకుందాం. దేవుడు ఈ వాగ్దానమును ఈ మాటలను మన అందరి జీవితములో ఫలభరితము చేసి ఆశీర్వదించునుగాక. దేవుని కృప మన అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.